టి ట్వంటీ ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ కీలకం కానుంది ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్ చేరేందుకు చేరువయ్యే అవకాశం ఉండగా ఓడితే సెమీస్ అవకాశాలు సన్నగిలుతాయి దీంతో ఈ మ్యాచ్ ఫలితం టీమిండియాకు ఎంతో కీలకంగా మారింది ఈ మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారని ఆసక్తి నెలకొంది మరోవైపు భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు ఈ మ్యాచ్ లో టీమిండియా తప్పక విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా తలపడనున్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు మేటి జట్లుగా చెప్పుకునేటటువంటి రెండు జట్లు కూడా ఏదైతే పాక్తో మ్యాచ్లో ప్రాణభావాన్ని ఎదురు చూసినటువంటి పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్ మీద అందరి దృష్టి ఉందని చెప్పొచ్చు ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే టీమిండియా బలాబలాలేంటి సో న్యూజిలాండ్ బలాబలాలేంటి ఎందుకంటే రెండు జట్లు కూడా గట్టి స్ట్రాంగ్ జట్లుగా చెప్పొచ్చు సో మరి దీని మీద మనతో పాటు మాట్లాడడానికి భారత దివ్యాంగుల క్రికెట్ జట్ వైస్ కెప్టెన్ అదేవిధంగా మిగతా క్రికెటర్లు కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాము చెప్పండి మహేష్ ఏదైతే ఈరోజు జరగనున్నటువంటి మ్యాచ్ టోటల్గా ఎలా అనిపిస్తుంది ఏంటి అంటే గతంలో మనం మొన్న జరిగిన గత వారం జరిగినటువంటి పాక్తో జరిగినటువంటి మ్యాచ్ కూడా చూసాము సో ఈ మ్యాచ్ ఇండియాకి ఎలా కీలకం కాబోతుంది ఏంటి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో కీలకంగా మారబోతుంది టాసు కీలకంగా మారబోతుంది ఎందుకని చూసుకుంటే మనము టాసు గెలిచిన జట్లు మాత్రమే ఇప్పుడు విన్ మ్యాచ్లు విన్ అయ్యేటట్టు ఉన్నది ఇరు జట్లు కూడా మన పాకిస్తాన్తో పాకిస్తాన్తో ఓడిపోవడం జరుగుతుంది అలాగే రెండు వేల ఏడులో రెండు వేల పదహారులో కూడా న్యూజిలాండ్తో ఇండియా ఓడిపోవడం జరుగుతుంది వాళ్లకు ప్రతిభాకరంగా వాళ్ళను ఆ టీంని ఓడించడానికి అలాగే ఈ మ్యాచ్ మనము గెలిస్తే కానీ మనము ముందుకు సాగాలని అనుకుంటున్నాం అంటే ఇందులో టీమిండియా బలాబలాలు ఎలా ఉన్నాయంటే బ్యాటింగ్ ప్రతిష్టంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు వారం రోజుల నుంచి మన భారత జట్టు యొక్క వైఫల్యాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకుంటూ వాళ్ళు ఏమేమి ఏమేమి టిక్కులు చేయాలి వాళ్ళ పని ఎలాగన గెలవాలని చెప్పేసి బ్యాటింగ్లోను బౌలింగ్లోను వారం రోజుల నుంచి వాళ్ళు క్లిష్టంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఈసారి తప్పకుండా మన భారత భారత జట్టు విజయం సాధిస్తుంది సో చెప్పండి అంటే న్యూజిలాండ్ బలాబలాలు ఏంటంటారు సో ఇందులో ఎలాంటి ఫైట్ టఫ్ ఫైట్ ఉండబోతుంది ఎందుకంటే ఆ టీం గట్టిగా స్ట్రాంగ్ టీం ఇది కూడా గతంలో ఈ రెండు టీంలు కూడా పాక్ చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా చెప్పాలంటే యాక్చువల్గా ఇది ఇప్పుడు మనం ఆడబోయే టీ ట్వంటీ పిచ్చు అటు స్వింగ్ బౌలర్స్కి అలాగే స్పిన్నర్లకి చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది మ్యాచ్లో ముఖ్యంగా న్యూజిలాండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్న జట్టు న్యూజిలాండ్ జట్టు లాస్ట్ ఎయిత్ డౌన్లో ఉన్న కూడా బోల్ట్ కూడా వచ్చి సిక్స్ కొట్టగలడు అని మన ఇండియా టీంని తక్కువ వంచిన వేయడానికి లేదు మన ఇండియా టీంలో కూడా యాక్చువల్గా నేను అనుకోవడం ఏంటంటే అశ్విన్కి ఈరోజు మంచి ఛాన్స్ ఇస్తే కొద్దిగా బ్యాటింగ్లోనూ అటు స్పిన్లోనూ మంచి రవీంద్ర ఒక సపోర్ట్ వస్తుంది అలాగే కొద్దిగా మన వాళ్ళు స్టార్టింగ్ పవర్ ప్లేలో వికెట్లు పడకుండా నిదానంగా నెమ్మదిగా అవుతే మనకేమవుతుందంటే లాస్ట్కి ఒక మంచి టార్గెట్ ఇవ్వడానికి న్యూజిలాండ్ జట్టుకి ఇదవుతుంది కానీ న్యూజిలాండ్ జట్టును కానీ మన పూల్లో ఉన్నటువంటి ఏ చిన్న జట్టును కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో తక్కువ అంచనా వేయడానికి లేదు ప్రతి జట్టు కూడా చాలా ఆల్రౌండర్లు ఉన్నారు ప్రతి జట్టు చాలా అద్భుతంగా ఆడుతుంది కాకపోతే ఈ మ్యాచ్ ఇండియాకి ఎందుకు కీలకమంటున్నా అంటే ఇది ఒకటే ఆ జట్టులో ఉన్న కొద్ది పెద్ద టీము మిగతాటన్ని స్కాట్లాండ్ నమీబియా ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ కొద్దిగా ఇండియా జాగ్రత్తగా ఆడి మరీ ఎక్కువ ఇదిగా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకూడదు అలాగే దీన్ని కూడా కొద్దిగా న్యూజిలాండ్ జట్టును కూడా చాలా ప్రమాదకర జట్టుగానే ప్రకటించాలి ఎందుకంటే మునుపటి సీజన్స్లో చూసుకుంటే న్యూజిలాండ్ ఇంగ్ ఇంగ్లాండ్ని ఆస్ట్రేలియాని కూడా ఓడించింది ఎందుకంటే అది స్వింగ్ పిచ్ బాగా అలవాటు ఉన్న జట్టు తేమ చలి ఎక్కువ ఉన్న న్యూజిలాండ్ పిచ్చులు దుబాయ్ కూడా అనుకూలిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇండియా కొద్దిగా జాగ్రత్తగా ఆడి నాకు తెలిసి ఈరోజు మ్యాచ్ ఇండియా గెలవాలని మా దివ్యాంగుల భారతీయ జట్టు సంబంధించి కూడా मेम चला आशा व्यक्तम चेना जय बोलो भारत माता जय बोलो इंडिया बोलिए आज का मैच कैसा रहता है समझते हैं आप क्यों बोलते हो लास्ट अगले वीक देखे थे आप मैच सो तो जब का फेल्यूर सो तो आप क्या क्या रेक्टिफाई कर ले तो कैसा रहता बोलते हो नहीं इंडिया आज पक्का चित जाएगा लेकिन आज पहले का मैच वो उसका वही वो दिन का वो वो दिन के वजह से हुई हो गया आज पक्का 99% नाइन परसेंटेज इंडिया जीत जाएगा ओके okay? इंडिया का टीम भी स्ट्रॉन्ग आया आज भी पहले का टीम आज के कोहली कल कॉन्फ्रेंस में बोला पहले का टीम ही खेलता है और हार्दिक पांडे इंजरी होके वापस आया సో ఓవరాల్ గా అయితే మనము చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి క్రికెటర్లు భారత దివ్యాంగ జట్టు క్రికెటర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏంటంటే ప్రధానంగా ఇందులో ఇండియా గెలవడానికి రెండు టీమ్స్ కూడా టఫ్ ఫైట్ ఇస్తాయి బట్ ఇండియా గెలవడానికి అయితే అవకాశాలు కొంతవరకు ఎక్కువగానే ఉన్నాయి సో గతంలో జరిగినటువంటి ఏదైతే తప్పులు పునరావృతం కాకుండా దాన్ని సరిదిద్దుకోగలిగితే ఏదైతే టీంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోగలిగితే తప్పకుండా విజయం తమ సాధించగలుగుతామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్రికెటర్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరోవైపు ఈ మ్యాచ్ అయితే ఎంతో కీలకంగా ఉందని చెప్పవచ్చు సెమీస్లో ఇండియా వెళ్ళడానికి ఇది ఒక కీ రోల్ గా చెప్పవచ్చు ఎందుకంటే ఇది గెలిస్తే ఈజీగా సెమీస్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఈ రెండు టీమ్స్ డూఆర్ డై మ్యాచ్ గానే చెప్పచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా సో ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో టీమిండియా వైపే అందరి చూపు ఉందని చెప్పొచ్చు ఎందుకంటే భారతదేశ క్రీడాభిమానులందరూ కూడా ఆ టీమిండియా గెలవాలని వాళ్ళు ఆంక్షిస్తున్నటువంటి సిచువేషన్ కూడా మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు ఆంధ్రజ్యోతి హైదరాబాద్